ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హద్దులు దాటిపోతున్నాయి. పరస్పరం కక్షలు పెంచుకునేట్లుగా సాగుతున్నాయి. విద్వేషంతో రగిలిపోతున్న నాయకులు ఎదుటి వారిని భయంకరంగా తిట్టిపోస్తున్నారు. ఇంతటి దిగజారుడు వ్యవహారాలు ఎన్నడూ చూడలేదని రాజకీయ విశ్లేషకులు బుగ్గలు నొక్కుకుంటున్నారు. మా కాలంలో ఇలాంటివి చూడలేదు బాబు అంటూ మేధావులు తలలు పట్టుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు నానాటికి దిగజారుతున్నాయి. రాజకీయ ప్రత్యర్థులకు సవాళ్లు విసురుకోవడం విమర్శించుకోవడం సహజం. కానీ ఏపీలో రాజకీయ పార్టీలు ఆ గీతను ఏనాడో దాటేశాయి. ఇప్పుడు ఏకంగా తాము అధికారంలోకి వస్తే తమ ప్రత్యర్థులను చంపేస్తాం, నా కొడకల్లారా అంటూ బెదిరిస్తున్నారు. అండర్వేర్తో నేతలను నడివీధుల్లో నిలబెడతామంటూ దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారు. టీడీపీతో పాటు జనసేన కూడా ఈ ద్వేష భాషలతో పాతాళం దిశగా దూసుకుపోతోంది. విపక్షాలు విరుచుకుపడుతుంటే వాటికి కౌంటర్ ఇచ్చే మిషతో పాలకపక్ష నేతలు కూడా సమయమనం కోల్పోయి బూతుల్ని చాలా స్వేచ్ఛగా వాడిస్తున్నారు. పార్టీల మధ్య ద్వేష భాషలు చూసి చిన్న పిల్లలు పాడైపోతారేమోనని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తెలుగుదేశం పార్టీ రోజురోజుకి చౌకబారు రాజకీయాలు చేస్తోంది. కాంగ్రెస్ తర్వాత సుదీర్ఘకాలం ఏపీలో అధికారంలో ఉన్నది ఈ పార్టీయేనా అని రాజకీయ విశ్లేషకులు సైతం ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి. కొద్ది రోజుల క్రితం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పొంగనూరులో పోలీసులపైకి తమ కార్యకర్తలను ఉసిగొలుపుతూ తరమండి నా కొడుకుల్ని, కొట్టండి నా కొడుకుల్ని అని రెచ్చిపోయారు. పోలీసులు బట్టలు ఊడదీయించి కొడతామని హెచ్చరించారు. మరోవైపు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా అదే దూకుడు ప్రదర్శిస్తున్నారు. తన తండ్రిలా తానంత మంచివాణ్ణి కాదని, తాను మూర్ఖుణ్ణి అని లోకేష్ చెప్తున్నారు. తాజాగా ఎన్టీఆర్ జిల్లా గన్నవరంలో లోకేష్ పాదయాత్ర సందర్భంగా బహిరంగ సభ పెట్టారు. అందులోనూ రెడ్ బుక్ తీసి ప్రత్యర్థుల వివరాలు అందులో నోట్ చేసుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. వైకాపా నాయకులకి మూర్ఖుడు, నేను ఎవరిని వదిలిపెట్టాను, గన్నవరంలో ఉన్న విదేశాలకు పారిపోయినా తిరిగి తీసుకొచ్చి లోపలేసే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా పసుపు సైన్యానికి నేను హామీ ఇస్తూ. టీడీపీ నేతలు దేవినేని, బోండా ఉమ, బుద్ధ వెంకన్నలు రెగ్యులర్ గా రౌడీ భాషలో మాట్లాడుతుంటారు. తాము అధికారంలోకి వస్తే గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీలను చంపేస్తామని బెదిరించారు టీడీపీ నేతలు. చిత్తూరు జిల్లాలో వైకాపా నలుగురు మంత్రులకి అవకాశం ఇచ్చింది. మొదటి వ్యక్తి సంద్రంపీఎం సన్నాసి. పేకాట క్లబ్లు, గుట్కా తప్ప దేనిపైన వాడికి అవగాహన లేదు. ఆ సన్నపీఎం సన్నాసి చాలా పెద్ద తప్పు చేశాడు. రాజకీయాలకి ఎటువంటి సంబంధం లేని మన తల్లిని శాసనసభ సాక్షిగా అవమానించాడు. ఆ సన్నబియ సన్నాసికి చెప్తున్నా బ్రదర్, 9 నెలలు వచ్చేది మేమే. కడ్రాయర్తో గుడివాడలో ఊరేగింపు చేపించే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడు. ఇంకొకసారి ఇంకొక తల్లిని అవమానించాలంటే, పేరెత్తాలంటే వాడు ఉచ్చబోసే విధంగా చేసే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కూడా వారాహియాత్ర సందర్భంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని కూడా టీడీపీ నేతలు మాదిరిగానే బట్టలు ఊడదీంచి నడి రోడ్డుపై ఊరేగిస్తారని హెచ్చరించారు. ఇందులో పాలకపక్ష నేతలు కూడా తక్కువ తినలేదు. వీళ్ళకి కౌంటర్లు ఇచ్చే క్రమంలో వైసీపీ నేతలు కూడా హద్దులు మీరి అసభ్య పదజాలాలతో పేటరేగిపోతున్నారు. తెలుగుదేశం విమర్శలకు కౌంటర్ ఇచ్చిన కొడాలి నాని, మీ అబ్బా కొడుకులు దమ్ముంటే రండిరా అని సవాల్ విసిరారు. అబ్బా కొడుకులంటే చంద్రబాబు నాయుడు,
ఆయన తనయుడు నారా లోకేష్ అన్నమాట. 14 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన నేతను పట్టుకుని ఇటువంటి భాష ప్రయోగించడం రాజకీయాల్లో పడిపోతున్న విలువలకు తిరుగులేని నిదర్శనమంటున్నారు ప్రజాస్వామికవాదులు. ఎవరు ముందు బూతులు తిట్టారు? ముందుగా గీత దాటిందెవరు? ఎక్కువ తిట్లు తిట్టిందెవరు? ఎవరిది ఎక్కువ తప్పు, ఎవరిది తక్కువ తప్పు అన్న మీమాంసలే అవసరం లేదు. రాజకీయ వాతావరణాన్ని కలుషితం చేయడంలో అన్ని పార్టీలు ఒకేలా వ్యవహరిస్తున్నాయి. వీటిలో కమ్యూనిస్టు నేత సిపిఐ నారాయణ కూడా తక్కువ తినలేదు. ఆయన కూడా ఏం మాట్లాడినా బ్యాలెన్స్ లేకుండానే మాట్లాడతారు. ముఖ్యమంత్రిని పట్టుకుని బురదలో పొర్లే పందితో పోల్చిన సంస్కారవంతుడు సిపిఐ నారాయణ. పాత తరం నేతలే విలువలు పక్కన పడేసి బట్టలు విప్పేసుకుని వీరంగాలు ఆడుతుంటే కొత్తగా రాజకీయాల్లోకి వచ్చేవారికి నేతలు చెప్పే హక్కు ఎవరికి ఉంటుంది?